Welcome back to my channel. Neen meese ide maamuni andra ela unnaro kottaga na channel evarani visit chesinatlayite subscribe aithe chesukodam marchipokandi. Mana video lo vachi ante pregnancy ki sambandhinchina video lo vachesetante scanning lanevi cheyipistu undavandi. Modati nela kaanandi 9 nelala varaku anedi scanning anedi cheyipistam kada. Aithe scanning chesetappudu ప్రతిది కూడా మనకి పిన్ టు పిన్ అయితే ఖచ్చితంగా ప్రతి స్త్రీ తెలుసుకోవాలండి. అంటే మనకి ఏంటంటే స్కానింగ్ చేస్తాం బాగుంది అంటే బాగుంది అలా కాకుండా బేబీ హార్ట్ బీట్ ఎంత ఉంది, బేబీ బరువు ఎంత ఉంది, బాగానే ఉందా, ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతుంది అని ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. అయితే మొదటి నెల నుంచి 9 నెలల వరకు ఎలాంటి స్కానింగ్లు చేస్తారు, ఒకవేళ ఎలాంటి స్కానింగ్లు చేస్తే ఎలాంటి విషయాలు అయితే మనకు చెప్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్ అవసరమా అన్నట్టు కొంతమందికి ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ టైంలో డ్యామ్ షూర్గా ఏంటంటే ఖచ్చితంగా స్కానింగ్లు అనేది చాలా అవసరం అండి. అయితే ఏ నెలలో ఎలా చేస్తారో తెలుసుకుందాం. అయితే మొదటి స్కానింగ్ అనేది గర్భం పొందిన తర్వాత ఏంటంటే 7 నుండి 10 వారాలు అయితే స్కానింగ్ అనేది చేపిస్తారండి. అయితే ఎందుకు చేపిస్తారంటే ఈ గర్భం అనేది అంటే పిండం అనేది ఏంటంటే గర్భాశయంలోనే ఉందా, లేకపోతే గర్భాశయం పక్కన పెరుగుతుందా, లేకపోతే లోపల పెరుగుతుందా, అయితే లోపల ఎన్ని పిండాలు ఉన్నాయి అంటే ఒక్కరు ఉన్నారా, ట్విన్స్ ఉన్నారా, ఈ స్కానింగ్లు అయితే ఈ విధంగా తెలియచేస్తారండి. నెక్స్ట్ 3rd మంత్లో స్కానింగ్ అనేది చేపిస్తూ ఉంటారు. అంటే 3వ నెల చివరిలో అంటే 11 నుండి 13 వారాల అయితే 13 వారాల మధ్యలో అయితే స్కానింగ్ అనేది చేపిస్తారండి. అంటే ఈ స్కానింగ్ చేసేటప్పుడు ఎలాంటి విషయాలు అయితే మనకు చెప్తారు డాక్టర్ గారు తెలుసుకుందాం. పిండంలో ఎలాంటి జన్యుపరమైన లోపాలు ఉన్నాయా, లేదంటే క్రోమోజోముల్లో ఎలాంటి లోపాలైనా ఉన్నాయా అని ఖచ్చితంగా ఈ డాక్టర్ గారు మనకి ఈ విషయాలు అయితే తెలియజేస్తారండి 3rd మంత్ స్కానింగ్లో. అయితే 5th మంత్ స్కానింగ్లో ఎలాంటి విషయాలు చెప్తారంటే అయితే ఎన్నో వారంలో స్కానింగ్ అనేది చేపిస్తారంటే అంటే 20 నుండి 23 వారాల మధ్యలో అయితే స్కానింగ్ అనేది చేపిస్తారండి. అయితే ఈ స్కానింగ్ని ఏంటంటారంటే అనామలీ స్కానింగ్ అని అంటారండి. అంటే బిడ్డ పుట్టుకతోనే ఏదైనా శారీరక అవయవాల లోపాలు ఉన్నాయా, అంటే ఉమ్మనీరు బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఎంత ఉంది, హై బీపీ ఏమైనా ఉందా, ఈ విధంగా 5వ నెల స్కానింగ్లు అయితే ఖచ్చితంగా తెలియజేస్తారండి. 5వ నెల స్కానింగ్ ఖచ్చితంగా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బిడ్డ ప్రతి అవయవం అంటే పార్ట్ బాడీ పార్ట్స్ అనేవి ఏర్పడ్డాయా, కళ్ళు, ముక్కు, చెవి, చెవులు, కాళ్ళు, ప్రతీది కూడా మనకి బాడీ పార్ట్లు ఎలా ఉన్నాయో బేబీకి కూడా అలా ఏర్పడిందా అని ఖచ్చితంగా అయితే ఇది చేయించుకోవాలండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 8th మంత్లో స్కానింగ్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కానింగ్. అంటే 30 నుండి 32 వారాల మధ్యలో అయితే స్కానింగ్ అయితే ఖచ్చితంగా చేయిస్తారు. దీన్నే గ్రోత్ స్కానింగ్ అనేది అంటారు. అంటే బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, అంటే మనకి స్కానింగ్ చేసేటప్పుడు ఎలా చెప్తారంటే బిడ్డ ఎదుగుదల అనేది ఎలా ఉంది, అంటే ఉమ్మనీరు ఎలా ఉంది, బిడ్డ చుట్టూ ఉమ్మనీరు ఎంత ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉంది, అంటే పిండం బాగా ఎదుగుతుందా, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనకు తెలియజేస్తారు. అంటే 9th మంత్ వచ్చేసరికంటే 40 వారాలు నిండినా కూడా అంటే కొంతమందికి నొప్పులు అనేవి రావండి. నొప్పులు ఎందుకు రావంటే ఇది ఏంటంటే సారా స్కాన్ అనేది చేసి ఉమ్మనీరు ఎంత ఉంది, అంటే ఉమ్మనీరు బాగుంటే మాయ కూడా బాగుంటే ఎంత ఉంది, మాయ ఎలా ఉంది అని, ఒకవేళ ఏంటంటే ఎందుకు డెలివరీ అనేది అవ్వలేదు అని డాక్టర్ గారి విషయాలు అయితే తెలుసుకుంటారు. ఇది మస్ట్ అన్సర్గా ఇది కూడా చేయించుకోవాలండి. కొంతమంది ఏంటంటే నెలలు వాళ్ళు ఇచ్చిన డేట్ వరకు కూడా కొంతమంది డెలివరీ అనేది అవ్వరు, ఎందుకు అవ్వదని డాక్టర్లు కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేయిస్తారు. స్కానింగ్ చేసి ఏ విషయాలైనా తెలిసినట్టయితే ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆపరేషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే నార్మల్ డెలివరీ అయినా చేయడానికి అవకాశాలు అయితే ఉంటుంది. అయితే మన ప్రెగ్నెన్సీలో వచ్చేసి 1వ నెల నుంచి 9వ నెల అయితే ఎలాంటి స్కానింగ్లు అయితే చేయిస్తారండి. అయితే ఇలాంటి ఈ స్కానింగ్లో ఎలాంటి విషయాలు అయితే ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. పిండం ఎలా ఏర్పడుతుంది, పిండంలో ఎదుగుదల ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా తెలియచేసుకోవాలి. ఎలాంటి స్కానింగ్లు అయితే తెలియజేస్తారు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మన ప్రెగ్నెన్సీ కేర్లో వచ్చి చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో అప్డేట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.